వైఎస్ఆర్ జిల్లా కమలాపురం మండలంలో 40 లక్షల వ్యయంతో గ్రామ సచివాలయ భవన నిర్మాణం, 80 లక్షల వ్యయంతో బాలికల హైస్కూల్ భవన నిర్మాణాలకు కమలాపురం ఎమ్మెల్యే పి రవీంద్రనాథ్ రెడ్డి భూమి పూజ నిర్వహించారు. శిలా ఫలకాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పి రవీంద్రనాథ్ రెడ్డి, పార్టీ సమన్వయకర్త దుగ్గయ్యపల్లె మల్లికార్జున రెడ్డి పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కమలాపురం నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా రూపొందించడానికి 75 కోట్ల రూపాయల వ్యయంతో అనేక అభివృద్ధి పనులు ప్రారంభించామన్నారు. నియోజకవర్గంలోని దాదాపు 120,000 ఎకరాల భూమిని సాగులోకి తీసుకురావాలన్నది తమ జేయమని చెప్పారు. అన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఏ ఊర్లో రోడ్లు లేవో అవన్నీ కూడా రోడ్లు 100% వేసే కార్యక్రమం జరుగుతుంది. సో ఇదే కాకుండా డ్రైనేజెస్ కూడా శాచురేషన్ మోడ్లో కూడా ప్రతి ఫేజ్డ్ మేనర్లో జరిగే కార్యక్రమం జరుగుతుంది. సో ఇదే ఆర్బీకేలు అయితేనేమి, వెల్నెస్ సెంటర్లు అయితేనేమి, సో ఇదే కాకుండా నాడు నేడులో స్కూల్స్ అయితేనేమి, వీటికి తీసుకుపోయేదానికి కావాల్సిన అన్ని రకాలైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగానే స్కూల్స్కు సంబంధించి అయితేనేమి, దాని తర్వాత ఈ ఆర్బీకేలు సచివాలయం, ఆ తర్వాత వెల్నెస్ సెంటర్లు, ఇవి మాత్రమే దాదాపు మా నియోజకవర్గంలో 76 కోట్ల రూపాయలతోటి ఆ పనులు జరిగే కార్యక్రమం జరుగుతుంది. సో ఇదే కాకుండా జలయజ్ఞ కార్యక్రమం మనందరికీ తెలిసిన విషయమే. దాదాపు 650 కోట్ల రూపాయలతోటి ఇప్పుడు టెండర్లు పిలవడం జరిగింది. సో కాంట్రాక్ట్లు కూడా ముడివి పెట్టే కార్యక్రమం చేస్తున్నాను. జిఎన్ఎస్ఎస్ ఫేజ్ 2లో ప్యాకేజ్ 1, 2కి సంబంధించి 3లో ఆల్రెడీ ఇంతకుముందే కాంట్రాక్టర్ ఉన్నాడు. సో అది కూడా ముదిలి పెట్టే కార్యక్రమం జరుగుతుంది. అదే కాకుండా మిగతా అన్నీ కూడా ఈ ఊర్లో కమలాపురం భవన్ వరకు కూడా అన్ని రకాలుగా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అయితేనేమి, ఎందుకంటే రైల్వే లైన్ పైన ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. సో ఎప్పటి నుంచో కావాలా అని చెప్పేసి సార్ చెప్పేసి సో దాన్ని మన ముఖ్యమంత్రి గారు అంగీకరించడం జరిగింది. రేపు మనలో టెండర్లు తీసే కార్యక్రమం జరుగుతుంది. సో ఇప్పటివరకు సాయి టెస్టింగ్ అది చేసే కార్యక్రమం చేస్తున్నారు. సో ప్రిపేర్ చేస్తున్నారు. సో ఇది అయిపోగానే టెండర్ తీసే కార్యక్రమం జరుగుతుంది. సో ఆరోగ్యనే కాకోకుండా ఈ ఊరికి బైపాస్ రోడ్డు కూడా వచ్చే కార్యక్రమం జరుగుతుంది. సో దానికి కూడా సర్వే కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. సో ఇదే కాకుండా గోదావరి దగ్గరకు సంబంధించిన బ్రిడ్జి వరదల్లో కొట్టుకోవడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఈ బడ్జెట్లో పెట్టడం జరిగింది. సో అది కూడా దాదాపు 4 కోట్ల రూపాయలతోటి అది కూడా టెండర్ అయిపోయింది. దానికి కూడా వచ్చింది రిజర్వాయర్ అయితే అది కూడా మనం అక్కడ 1.3 టీఎంసీ నీళ్ళు కట్టే విధంగా ఇక్కడ రిజర్వాయర్ నిర్మించాలి అన్న ఉద్దేశంతో ముందు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. సో ఇది దాదాపు 750 కోట్ల నుంచి 800 కోట్ల రూపాయలు దానికి అయ్యే కార్యక్రమం వల్ల సో అన్ని రకాలుగా అభివృద్ధి చేసే కార్యక్రమం చేయడమే కాకుండా తాగునీటికి సంబంధించి కూడా ప్రతి ఇంటికి నీళ్ళు ఇవ్వాలన్న ఉద్దేశంతో దాదాపు 567 కోట్ల రూపాయలతోటి ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం గండికోట నుంచి మొదటి దశలోనే పెట్టడం జరిగింది మన కమలాపురం నియోజకవర్గం కూడా. సో తప్పకుండా దానికి కూడా టెండర్లు పిలిచే కార్యక్రమం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా వస్తే నాకు తెలిసి అన్ని గ్రామాలకు పెద్ద పట్టణాలైనా అంటే పెద్ద గ్రామాలైనా కమలాపురం అయితేనేమి, చిన్నూరు అయితేనేమి, ఇవన్నీ దానిలో కూడా అన్ని రకాలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా క్రియేట్ చేసి వాళ్ళ మొత్తం అని చెప్పేసి క్రియేట్ చేసుకుంటున్నారు. వచ్చి కూడా అంత కూడా 13 ఏళ్ళు కూడా లేదు. 13 ఏళ్ల కాలంలోనే అన్ని రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. సో ఇదే కాకుండా ప్రభుత్వం కూడా దాదాపు 100% మొన్నటి వరకు కూడా 90% అని చెప్పే కార్యక్రమం జరుగుతుంది. సో ఇప్పుడు చేయూత ఇవన్నీ కూడా స్టార్ట్ చేసినారు కాబట్టి 100% ఏదైతే మేనిఫెస్టోలో చెప్పడం జరిగిందో అవన్నీ కూడా నిజం చేసే కార్యక్రమం మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరుగుతుంది అన్నమాట. సో తప్పకుండా రాష్ట్రం అభివృద్ధి చెందడమే కాకుండా కమలాపురం నియోజకవర్గం కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చెందే కార్యక్రమం జరుగుతుంది. సో ఇదే కాకుండా నియోజకవర్గంలో మొత్తం అంతా కూడా 120,000 ఎకరాలు సాగులోకి తీసుకురావాలన్నదే మా అందరి లీడర్ల యొక్క ఉద్దేశం, ముఖ్యమంత్రి గారి ఉద్దేశం కూడా.
Ini kuda, terlalu nih, antara rumah model lah kalau nih, ini kuda nih jamai ya karakter mau seru tuh, nah, ada, muncul kalau, mundur nih, jepir sih, ini itu, antara kuda, baru saya istirahat.